శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేపిన ఇంటి ట్రేడ్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. అధిక వడ్డీలు చూపి అమాయక ప్రజలను మోసం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుందని ఆయన అన్నారు. దోషులు ఎంతటి వారైనా తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఈ కేసుపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారని తెలిపారు. బాధితులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. బాధితులు ఎవరైనా సరే నిర్భయంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఇండి ట్రేడ్ గురించి ప్రభుత్వం గట్టిగానే పనిచేస్తుందండి. ఎందుకంటే ఇలాంటివి ఎక్కడ కూడా పేద ప్రజలు వడ్డీకి ఆశపడి ఇస్తుంటారు కాబట్టి వడ్డీ ఆశ చూపి ప్రజల్ని మోసం చేసే ఎక్కడ ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేసినా ప్రజలకు నష్టం వచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడ కూడా అలక్ష్యం చేసేటటువంటి పరిస్థితి ఇంతవరకు మనం చూడలేదు. ఇక్కడ కూడా పకడ్బందీగా విచారణ జరుగుతుంది. మరి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నా బాధ్యత ఏంటి ఎక్కడ ఎంత పోయింది ఏంటి అనేటటువంటి చెప్పాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఉంది. అందువల్ల పోలీసు గత 15 రోజుల నుంచి పనిచేస్తున్నారు. ఎవరు బాధితులు ఉంటే వాళ్ళు వచ్చి చెప్పుకుంటే దీన్ని మాత్రం పూర్తిగా ప్రభుత్వం చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటుంది. అందుకు మీ ద్వారా ఎప్పుడు కూడా ప్రజలు వడ్డీకి ఆశపడి ఎవరికి ఇవ్వద్దు, మంచి ఇన్స్టిట్యూషన్స్ లో పెట్టుకోండి సేవింగ్స్ ఏవైనా ఉంటే. ఈ పర్టికులర్ ఇష్యూలో మాత్రం ప్రభుత్వం గట్టిగా ఉంది, గట్టిగా మేము ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఎవరున్నా ఇందులో ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. చట్టం తన పని తను చేసుకుపోతుందండి. చట్టం పనిచేసేటప్పుడు ఇందులో చేతులు పెట్టడం కానీ అట్లాగడం ఇట్లాగడం అనే కార్యక్రమం మంచి పద్ధతి కాదు. అందువల్ల ఎవరు ఇందులో దోషులైనా ప్రభుత్వం ఉపేక్షించదు.